నడు పొందలేరు యేసుని బోధలు విననివారు నిత్య జీవాన్ని ఎన్నడు చిత్తము నెరవేర్చువారే తన వారసులౌదురు లేఖనములు ఎరిగి కూడా వాక్యముతో నడవకపోతే దేవుని రాజ్యములో చేరలేరు పరలోకాన్ని వెతుకువారు సజీవులుగా నిలుతురు పరలోకాన్ని వెతుకువారు సజీవులుగా నిలుతురు పాపినైన నా హృదయములు శుద్ధపరిచావు రోగినైన నా శరీరమును స్వస్థపరిచావు చోటిచ్చావు నీ సమయములో నాతో గడిపావు ప్రేమించే మనసు నీది ఈనాడే తెలిసింది ప్రేమించే మనసు నీది ఈనాడే తెలిసింది పాపినైన నా హృదయమును శుద్ధపరిచావు రోగినైన నా శరీరమును స్వస్థపరిచావు ప్రభు యొక్క కృపా కనికరమును బట్టి గాస్పుల్ సందేశముల కొరకు దేవుడు ఈ ప్రాంతంలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఛానల్ చూస్తూ మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజపేట మగ్గల కాలనీ నేషనల్ కాలేజీ వెనుక యేసు ప్రభు ప్రార్థన మందిరము నందు ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి గనక మరి ఏ మందిరానికి వెళ్ళిన వారైతే అక్కడికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు మన సహాయం చేసిన విధానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం బట్టి ఉన్న ఒకనిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి ఈ యొక్క పక్షవాతముతో బాధపడుతున్న అతన్ని తీసుకొని వెళ్దాము. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఖచ్చితముగా ఇతన్ని స్వస్థపరుస్తాడు అన్న ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ నలుగురు కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తాకి మంచం మీద ఖాళీ లేదు కనుక వారు మరి ఇంటి కప్పు తీసి ప్రభు దగ్గరికి దించినట్టుగా చూస్తావన్నా. ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాటని చెప్పారు, కుమారుడా, నువ్వు ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రభు చెప్పారు. తెచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని గమనించి వారితో కూడా ఆయన మాట్లాడాలిగా, కానీ ఇతనితో చెబుతున్నాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. పాపములు క్షమించబడి ఉన్నవి అనంటే అతని యొక్క మనసు యేసు ప్రభుతో చెప్పుకుంటా ఉంది. ఏమని అంటే, యేసు ప్రభు నా పాపములు క్షమించు, యేసు ప్రభు నన్ను స్వస్థపరచు, అయ్యా వీరు నన్ను ప్రేమించి నీ దగ్గరికి తీసుకుని వచ్చారు, నీవు స్వస్థపరుస్తావు అన్న నమ్మకం నాకు కూడా కలిగింది. ఆ నమ్మకాన్ని బట్టి తప్పకుండా మీరు
సహాయం చేస్తారు, నన్ను స్వస్థపరుస్తారు, నన్ను బాగు చేస్తారు అని ఒక చక్కటి నమ్మకం ఇతనికి కుదిరినట్టుగా కనపడతా ఉంది. అలా అతడు ప్రభుని తన మనసుతో అడిగినట్టుగా అక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ అతడు స్వస్థపరుస్తారా లేక నా స్థితి ఇంతేనా అన్న ఆలోచన కూడా అతను ఉన్నదేమో. అందుకే ప్రభు, నీవు కుమారుడవు నాకు కాబట్టి నువ్వు ధైర్యముగా ఉండు అని చెప్పిన మాటను కూడా మనం చదువుకుంటున్నాం. అలా ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఈయన మరి పాపములు క్షమిస్తున్నాడు అని అంటున్నాడేంటి, పాపములు క్షమించేదెవరు, దేవుడు ఒక్కడే అని వారు మనసుల్లో ఆలోచన చేస్తా ఉన్నారు. వారి మనసుల్లో ఆలోచన యేసు ప్రభువుకు తెలుసు గనక, వారి యొక్క ఆలోచన ఎరిగిన వాడు గనక పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమ్మడి అధికారము కలదని మీరు తెలుసుకోనవలెనని వారితో చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు మనసుల్లో సనుకుంటూ ఉన్నారు, మనసుల్లో గొనుక్కుంటూ ఉన్నారు కదా. అక్కడ యేసు వారి తలంపులను గ్రహించి, అంటే వారు మనసులో చెప్పుకుంటున్నటువంటి తలంపులను ప్రభు గ్రహించాడంట. మరి ఈ పక్షవాతముతో బాధపడుతున్న వాని మనస్సును కూడా ప్రభు గ్రహించాడుగా. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అనంటే, ప్రభువు మనస్సులను గ్రహించేవాడు గనక మనసులో గొనిగిన, మనసులో సనిగిన, మనసులో ఆలోచన చేసిన లేక మనసులో ఎలాంటి ఉద్దేశం ఉన్నా యేసు ప్రభువుకు మాత్రము స్పష్టంగా తెలిసిపోతుంది అని మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుకు స్పష్టంగా తెలిసిపోతుంది గనక ఆయన తన మనసులో ప్రభువుకు చెప్పుకున్నాడు, ప్రభా ఈ స్థితిలో నుండి బాధపడతమే తప్ప నాకు స్వస్థత అన్నది లేదు, నాకు నెమ్మది లేదు, నాకు ఎలాంటి సహాయము లేదని మనసులో చెప్పుచున్నటువంటి ప్రతి మాటను ప్రభు గ్రహించిన వారిగా ఉన్నారు. అందుకే ప్రభు ఈ మాట చెప్పాడు, కుమారుడు నువ్వు ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పాపములు క్షమించేవాడు మాత్రమే కాకుండా అతన్ని లేచి నడిచిపోమని కూడా చెప్పినట్టుగా చూస్తా ఉన్నా. అక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పక్షవాయు గలవాన్ని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులందరూ అది చూసి భయపడి మనిషికిచ్చి అధికారం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు అంటున్నారు. అంటే మనిషికి కూడా దేవుడు అధికారం ఇవ్వాలన్న ఆలోచన కలిగిన వాడిగానే ఉన్నారు. అందుకే మనం ఆలోచన చేసినప్పుడు మనుషునికే ఇంత అధికారం ఉంటే మనిషిని సృష్టించిన సృష్టికర్తకి ఇంకా ఎంత అధికారం ఉండాలి. కాబట్టి ఈయన హృదయములను గ్రహించేవాడిగా ఉన్నారు, పాపములు క్షమించేవాడిగా ఉన్నారు, అంత మాత్రమే కాకుండా రోగిని స్వస్థపరిచేవాడిగా కూడా ఉన్నారు. అనేకమైన రోగాలతో మనం ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు. శరీర రోగానికి మందు ఉంది, కానీ ఆత్మీయ రోగానికి మందు మాత్రము యేసుక్రీస్తు ప్రభు అని చెప్పచ్చు. శరీర రోగానికి ఏదో ఒక మందు వాడుకుంటాము, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మందు ఇస్తారు, మందు వల్ల తగ్గిపోవచ్చు. కానీ ఆత్మీయ రోగానికి మాత్రము యేసు ప్రభువే వైద్యుడు అని చెప్పాలి. యేసు ప్రభు మాటే గొప్పది, యేసు ప్రభు మాటను బట్టే ఆ యొక్క ఆత్మీయ రోగం అనేది కుదుట పడుతుంది అని చెప్పాలి. కాబట్టి అందుకనే మనుష్యుడు పాపమును యేసుక్రీస్తు ప్రభువు క్షమించటానికే ఆయన మనిషి కుమారుడిగా భూలోకానికి వచ్చారు. అందరము కూడా అనుకున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, నాలో ఏ పాపము లేదు అని. ఒకసారి దావీదు గారు ఒక మాట చెప్పారు, ఆయన చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాము. కీర్తన గ్రంథము 119:11 ఒకసారి చదువుకుందాము. నీ ఎదుట నేను పాపము చేయకునినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని ఇక్కడ దావీదు గారు చెప్పారు. మనిషి యొక్క హృదయములో మరి ఆలోచన ద్వారా కానీ చూపు ద్వారా కానీ
లేక వినుట ద్వారా కానీ మనిషిలోనికి పాపము వస్తుంది గనక ఈయన ఒక చక్కటి మాటను మనం చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాను. ఏంటంట, ఆయన వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉంటే ఆ వాక్యమును బట్టి పాపము నా హృదయంలోనికి రాకుండా ఉంటుంది అని ప్రతి దినము కూడా ఈయన ఆలోచన చేసేవారిగా ఉన్నారు. అయితే ఒక అబ్బాయి 38 సంవత్సరముల నుండి ఒక కోనేటి దగ్గర బాధపడుతూ ఉన్నారు. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభువారు చూసి అతని దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థపడగోరుచున్నావా, ఏంటంట స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు అతడు కొంత సంభాషణ చెప్పటం మొదలుపెట్టాడయ్యా, నేను 38 సంవత్సరముల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, నేను ఎల్లక మునిపే మరొకడు ఆ కోనేటిలోనికి దిగుతున్నాడు, వాడు నాకంటే ముందుగా దిగుతున్నాడు, నాకంటే ముందుగా స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడు, నేను మాత్రము 38 సంవత్సరం నుంచి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అతడు 38 సంవత్సరమునైనా సరే నేను స్వస్థపడాలి, నేను ఎలాగైనా ఇక్కడ స్వస్థత పొందే నేను ఇంటికి వెళ్ళాలి అని ఒక చక్కటి ఆలోచన కలిగిన వాడిగా తన నమ్మకాన్ని ఏమాత్రము భంగము కానివ్వకుండా ఒక పట్టుదలను కలిగిన వాడని కూడా చెప్పవచ్చు. ఎలాగైనా సరే నేను ఇక్కడ నుండి ఖచ్చితంగా స్వస్థత పొందే నా ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు అని చెప్పచ్చు. ఒకసారి యోహాను సువార్త 5:5 చదువుతున్నాను. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేడు. యేసు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగూరుచున్నావని వాడిని అడుగగా స్వస్థపరచబడగూరుచున్నావా, 38 సంవత్సరం నుంచి నేను స్వస్థత పొందాలి, ఎలాగైనా సరే నేను కోనేటిలోకి దిగాలి, నేను స్వస్థత పొందాలి. అయితే మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఒకరోజు 2 రోజులు లేక 3 రోజులు మాత్రము కొద్దిగా ప్రయత్నం చేసి మనం చూస్తుంటాం కదా, కొంతమంది 3 రోజులు ఉపవాసం ఉంటారు, 3 రోజులు ఉపవాసం ముగించి నాకు ఇంకా స్వస్థత రాలేదు, ఏంటి దేవుడు నాకే సహాయం చేశారు అన్న ఒక నిరుత్సాహంతో ఉంటా ఉంటాం. కానీ ఇతడు మాత్రము ఆ నిరుత్సాహం అన్నది తన మనస్సులోనికి రానియకుండా సంవత్సరాలు గడిచినా సరే నేను మాత్రము ఇక్కడ నుండి స్వస్థత పొందేకెళ్ళాలి అన్న ఆలోచన అన్న నమ్మకము అన్న పట్టుదల ఇతనిలో ఎక్కువ కనపడతా ఉంది అని మనం చెప్పచ్చు. అయితే యేసు ప్రభు ఏం చెప్పారు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని చెప్పారు. మరి అతనితో, కుమారుడా నీవు ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తా ఉన్నాం. మరి ఇతనితో కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పలేదు. అంటే ఏంటి నా ఆలోచన, అతని దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పాడు, ఇతని దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థపడగోరుచున్నావా అని మాత్రమే అడిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈయన హృదయ రహస్యలు ఎరిగినవాడు. ఇతడు పాపముల గురించి ఆలోచన చేయట్లేదు, లేక ఇంకా ఎన్నో విషయాల గురించి ఆలోచన చేయట్లేదు. అతనిలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా ఏంటి అంటే, నేను ఆ కోనోట్లోకి దిగాలి, నేను స్వస్థత పొందాలి. ఇలాంటి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఆ ఆలోచన అతని యొక్క నమ్మకము ప్రభువు చూశాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్కడికి వచ్చేది ఎవరు, దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించబడినప్పుడు. కాబట్టి ప్రభు స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు అతడు తన బాధను చెప్పుకుంటున్నాడు. అక్కడ ఒక మాట చదువుతున్నాను నేను, యేసు వాడు పడుండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. అయ్యా నాకంటే ముందుగా ఎవరో ఒకరు దిగుతున్నారు, మళ్ళీ నేను వెనకొస్తున్నాను. ఆ సమయము కొరకు ఎదురు చూస్తున్నాడు. అలాంటి ఆలోచనలు మనకు కలగవు.
అలాంటి పట్టుదల మనకు లేదని చెప్పచ్చు. ఇదేమన్నా ఒకరోజా, లేక ఒక వారమా, లేక ఒక నెల, లేక ఒక సంవత్సరమా? అతని యొక్క పట్టుదల 38 సంవత్సరముల నుండి అతను అలాంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ స్థితిని ప్రభువు గమనించిన వాడిగా ఉండి ఆయనతో మాట్లాడిన మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8 యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచెను. అతడు ఎంత చక్కగా వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అద్భుతమైన కార్యములు చేశాడని. అందుకే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో కనికరం ఉన్నది, ఆయన మాటలో క్షమాపణ ఉన్నది. కాబట్టి ఆయన చెప్పాడు, నీ పరిపెత్తుకొని నీవు ఎల్లు అన్నప్పుడు అతడు చక్కగా పరిపెత్తుకొని వెళ్తున్నట్టుగా, అది చూసిన వారందరూ కూడా యేసు ప్రభుని మహిమపరిచినట్టుగా, దేవుణ్ణి ఘనపరిచినట్టుగా, ఎవరయ్యా నిన్ను స్వస్థపరిచిందంటే అయ్యా ప్రభు నన్ను స్వస్థపరిచాడని చెప్పొచ్చు. యేసు ప్రభు పాపములు క్షమించేవాడు, యేసు ప్రభు రోగిని స్వస్థపరిచేవాడు, యేసు ప్రభు ఆశీర్వదించేవాడు. అక్కడ చిన్న పిల్లలను యేసుక్రీస్తు ప్రభు ఎత్తుకొని వారిని కౌగులించుకొని వారిని ఆశీర్వదించాడంట. అంటే ఆయన ఆశీర్వదించేవాడు, పాపములు క్షమించేవాడు, రోగిని స్వస్థపరిచేవాడు, మనిషిని ఆశీర్వదించేవాడు. యేసు ప్రభు ఆయన గొప్ప రక్షకుడు అని చెప్పచ్చు, ఆయన గొప్ప శక్తిమంతుడు అని చెప్పచ్చు, ఆయన అద్భుతము చేయువాడు అని కూడా చెప్పచ్చు. చక్కటి ఆలోచన మానవుని పట్ల ఉన్నది అని చెప్పాలి. కాబట్టి అందుకని యేసు క్రీస్తు ప్రభు ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని వారిని కౌగులించుకొని వారిని ఆశీర్వదించాడంట. అంటే ఎంత ప్రేమ కలిగిన వారు. ఆయనను మనము రక్షకుడిగా చేసుకుంటే, ఆయన మనను క్షమించేవాడిగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా ప్రభు మన పట్ల అద్భుతములు చేసేవారిగా ఉంటాడు. అందుకని నమ్మటం అనేది నీ వల్ల అవుతుందా ఆయన పాపాలు క్షమిస్తాడు అని, నమ్మటం నీ వల్ల అవుతుందా ఆయన స్వస్థత పొరుస్తాడు అని, నమ్మటం నీ వల్ల అవుతుందా ఆయన ఆశీర్వదించేవాడని, నమ్మటం నీ వల్ల అవుతుందా కృపను చూపించేవాడని, నమ్మటం నీ వల్ల అవుతుందా కృప వెంబడి కృపను అనుగ్రహించేవాడని మనము గమనించిన వారిగా ఉండాలి. కాబట్టి ప్రభువు మనకు సహాయకుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క కనికరాన్ని బట్టి ప్రభు మనకు అండగా ఉండే దేవుడు, కొండగా ఉండే ఆయన. కాబట్టి మనం ఆలోచన చేయాలి. పక్షవాతంతో బాధపడుతున్నవాడు ఏమని చెబుతాడంటే, ప్రభు నన్ను స్వస్థపరచడమే కాకుండా ప్రభు నా పాపములు క్షమించాడు. పోనీటి దగ్గర పడి ఉన్నవాడు ఏంటయ్యా అంటే, ఆయన మాట చెప్పాడు, నేను లేచి నడుచుకుంటూ వచ్చాను పరిపెత్తుకొని అని ఇతను చెబుతాడు. వారేం చెబుతారు, యేసు ప్రభు దగ్గరికి పిల్లలకి వచ్చిన వాళ్ళు, మా పిల్లలను ప్రభు ఆశీర్వదించాడు కనుక మా పిల్లలు ఆశీర్వదించబడతారు. చూడండి చక్కగా, ఆశీర్వదించే యేసయ్య మనకు ఉన్నాడు అని మనం ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ప్రార్థన ఆలకించి కృపను చూపించేవారిగా ఉన్నాడు. అందుకే ప్రార్థన అన్నది, ప్రభువుని అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. అందుకే మనము కూడా ఏదైతే మనకు కొదువుగా ఉందో ఆ విషయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు తప్పకుండా ప్రభువు సహాయము చేసేవాడిగా ఉన్నాడు అన్న నమ్మకము మనందరము కలిగి ఉండాలి. నమ్మకము మనందరం కలిగి ఉన్నప్పుడు ప్రభువు తప్పనిసరిగా సహాయము చేసేవాడు, కృపను చూపించేవాడు. కాబట్టి అందుకే మనందరం కలిసి ప్రభువుని అడిగినప్పుడు నీవు ఏ విషయంలో నువ్వు అడుగుతావో తప్పనిసరిగా ఆయన సహాయము చేసేవాడిగా ఉన్నాడు గనక మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకునైనా అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కడ చట్టం భద్రపరిచారు.
నాయన ప్రతి ఒక్కరు కూడా నేను నమ్మకం ఉంచాలని, నేను విశ్వాసం ఉంచాలి, పట్టుదల నేను కూడా కలిగి ఉండాలన్న చక్కటి ఆలోచన కలిగిన వారిగా ఉండి మిమ్మల్ని మహింపరిచి ఘనపరచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యున్య సహవాసం ఆదరణ సకల పరిశుద్ధులకును కూడిన మనకును ప్రభు పర్యంత్రము తోడుగా ఉండి ఆయన పరిశుద్ధమైన మార్గంలో నడిపించి ఆశీర్వదించి దీవించి ప్రభువే మహిమ పొందునుగాక. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. మా కొరకు కూడా ప్రార్థన చేయండి.